అందరికీ నమస్కారం. ముందుగా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మరియు మా మాస్ లీడర్ మా మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారికి, మా క్లాస్ లీడర్ మంత్రి గారు స్వామి గారికి, మా కింగ్ డైనమిక్ మా బిఎన్ విజయ్ కుమార్ గారికి, మా ఎమ్మెల్యే మీ అందరికీ, మరియు గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. సార్, మా ఊరికి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సార్, అవి మా అక్కగారు చెప్పారు సార్, మళ్ళా నేను ఒకసారి మీకు వివరిద్దాం అనుకుంటున్నాను సార్. బాగా చెప్తావా? లేదు సార్. చూడు, కానీ చెప్పు మరి. కానీ సార్, ముఖ్యంగా డ్రైనేజీ సమస్య ఉంది సార్. అది వర్షం పడితే రోడ్ల మీదకి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నాము సార్. రెండోది వచ్చేసరికి నీటి సమస్య సార్. మాకు నీటి సమస్య వచ్చేసరికి పక్కనే సార్ మాకుంది, ఒక్క రెండు అడుగులు వేస్తే మాకు గుళ్ళకమ్మ వస్తుంది సార్. కాకపోతే ఏం జరుగుతుంటుందంటే అక్కడ మోటార్లు వేసి మాకు అందియడానికి పోయిన నెలలో అయితే మాకు 15 రోజులు వాటర్ రాలేదు సార్. చాలా ఇబ్బంది పడ్డాము సార్. కానీ అక్కడ మోటార్ చేయడానికి కానీ అక్కడ సరైనటువంటి ఇది లేదు సార్, అందువల్ల మాకు నీళ్లు రావట్లేదు సార్. మూడోది వచ్చేసరికి మాకు శ్మశాన వాటికలు అనేవి కరెక్ట్గా లేవు సార్. శ్మశాన వాటికలు మా ఎస్టీ కాలనీకి కానీ మా బీసీ కాలనీకి కానీ మా అందరికీ శ్మశాన వాటికలు కరెక్ట్ లేవు సార్. తర్వాత మా షాదీఖానా అది డెవలప్మెంట్ చేస్తామంటున్నారు, ఇంత మటుకు ఎవరు ముందు రాలేదు సార్. ఇవి మాకు ముఖ్యమైనటువంటి సమస్యలు సార్. ఏంటా అంతేనా మీ? నువ్వేం చదువుకున్నావు? నేనా సార్? నేను, నా పేరు మస్తానవల్లి సార్. మస్తానవల్లి, నేను ఆటో డ్రైవర్ని సార్. మా నాన్న సన్నకారు రైతు కూలి, మా అమ్మగారు పొలం పనికి వెళ్తా లేదా ఇంటికాడే ఉంటారు సార్. ఇంకా పెళ్లి కల? పెళ్లి అయింది సార్. నాకు బాబు సార్. ఒక బాబు? ఏం చదువుతున్నాడు? చిన్న బాబు సార్, 1 సంవత్సరం సార్ బాబుకి. చిన్న బాబు. అది సార్. ఆటో డ్రైవర్ గా ఎంత వస్తుంది? నాకు నెలకు వచ్చి ఒక్కోసారి కిరాయిలు ఉంటే 20,000 వస్తాయి, లేదంటే ఒక్కోసారి ఇంటికాడే ఖాళీగా కూర్చుంటాను సార్. పని లేకపోతే నేను, నా జీవనాధారం అది ఒక్కటే సార్. నేను టెన్త్ దాకా చదువుకున్నాను సార్. మా నాన్న నాకు చదివిలేక నేను కూడా ఆయనతో పాటు కూలి పనికి వెళ్ళాను సార్, మార్బుల్ పనికి వెళ్ళి తర్వాత మళ్ళీ ఆటో తీసుకుని స్థిరపడ్డాను సార్. మీ నాయన పేరు కోపం ఉందా సార్? మీ నాయన పేరు కోపంగా ఉన్నావా? కాదు సార్, కోపం లేదు సార్. చదివించలేదని కాదు సార్, ఆయన ఎందుకంటే ఆయనకు బాధ్యత ఉంది సార్, నా మీద, మా చెల్లి మీద బాధ్యత ఉంది సార్. మా చెల్లికి పెళ్లి చేయడం కోసం నన్ను కూడా ఆయనతో పనికి తీసుకెళ్లారు సార్. ఆయన మీద నాకు ఎప్పుడు గౌరవమే, ఎందుకంటే ఆయన నాకు కన్న తండ్రి సార్. అది ఇంకా ఉన్నాడు మీ నాన్న ఇక్కడ? లేరు సార్, ఆయన పనికి వెళ్ళాడు సార్, మా అమ్మగారు ఉండాలి సార్. ఓకే, నువ్వు ఎన్ని నిన్ను చదివించకపోయినా కన్న తండ్రిని కన్న తండ్రిగా చూస్తున్నావు. అంతే సార్. సంతోషం, గుడ్, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు థ్యాంక్ యూ. ఇట్రా ఇట్రా. ఓకే, గుడ్. అందరికీ చెప్పాను.